హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నీమ్ సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేపాకు తీసుకున్నాను. ఇది ఒక గుప్పెడు తీసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకున్నా కూడా ఘాటుగా ఉంటుంది సోపు. అది కూడా ముదురువే తీసుకోవాలండి. మీకు గుప్పెడు అంటే అర్థం కాకపోతే ఒక 12 రెమ్మలు తీసుకోండి. ఆ 12 రెమ్మల్ని దూసుకొని ఇలా వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసేటప్పుడు నేను పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. వీడియోలో లేదు, మీరు పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ సోప్ కోసం నేను పియర్ సోప్స్ని యూజ్ చేస్తున్నాను, లేదంటే సోప్ బేస్ అని అమెజాన్లో దొరుకుతుందండి, అదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పియర్ సోప్స్ని నీట్గా తురుముకుందాం. ఇప్పుడు దీన్ని ఒక కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెను తీసుకెళ్ళి డబల్ బాయిలింగ్ పద్ధతిలోనే హీట్ చేసుకోవాలండి. దీన్ని డైరెక్ట్గా అయితే స్టవ్ మీద అలా పెట్టేయకండి. చూడండి, మెల్ట్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కొంచెం సగం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మెల్ట్ చేసుకోండి. ఇప్పుడు సగం మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నీమ్ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇంకా సోప్ కొంచెం మెల్ట్ అయ్యేది ఉంది, అందుకని ఇంకొంచెం సేపు మెల్ట్ చేసుకుందాం. దీన్ని కుక్ చేయకూడదండి, జస్ట్ మెల్టింగ్ సరిపోతుంది. ఈ సిమ్లో పెట్టుకొని, స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని మాత్రమే దీన్ని మెల్ట్ చేసుకోవాలి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి దీంట్లో వేసుకుందామండి. చూడండి, పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మౌల్లో పోసుకునే ముందు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అలా తిప్పుకొని మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది మామూలుగా మౌల్ లేని వాళ్ళు గిన్నెలు కానీ, ఇప్పుడు ప్లాస్టిక్ ఏమన్నా బౌల్స్ కానీ అలా ఉంటే అలా యూస్ చేస్తారు కదండి. దానికైతే ముందుగా వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేసుకున్న తర్వాతే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను ఈ మౌల్కైతే ఏమీ అప్లై చేయకుండానే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక టిష్యూ లేదా కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని ఆ పైన నురుగుని తీసేసుకోండి. ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదండి. 4 అవర్స్ తర్వాత సోప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చాయి ఈ సోప్స్ కూడా అండి. ఈ సమ్మర్లో కొంతమంది చిన్నపిల్లలకి స్కిన్ ఎలర్జీలు, చెమటకాయలు అలా ఉంటాయి కదండి, వాటి నుంచి అయితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. అదేకాక స్కిన్ బ్రైట్నింగ్ కూడా ఈ సోప్స్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ సోప్స్ని అయితే తయారు చేసుకోవచ్చండి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయి. మా బుడ్డపాప చూడండి, ఈ సోప్ యూజ్ చేయాలి అని ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందో. చాలా అయితే చాలా బాగున్నాయండి ఈ సోప్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.